హలో అండి, ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎప్పుడు హ్యాపీగా హాయిగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా టాలీవుడ్. మీరిచ్చిన సహాయ సహకారాలతో ఎన్నో మంచి సినిమాకి సంబంధించిన విషయాలని మీ ముందుకు తీసుకువచ్చాము. ఇక ఈ ఏడాది కూడా అలానే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, మేము పెట్టే వీడియోలు చూస్తూ ఓ లైక్ కమెంట్ పెట్టేస్తూ, మీరిచ్చే ఎంకరేజ్మెంట్తో ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకువస్తామని నేను ప్రామిస్ చేస్తున్నాను. సరే, ఈరోజు యథావిధంగా విషయంలోకి వెళ్తే, ఈరోజు నేను మీతో మాట్లాడబోయేది మన మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అలా చెప్పేయచ్చు. ఆ పేరే ఓ పవనిజం, ఆ పేరే జనాల్లో ఓ కిక్. ఆయన పేరు చెప్తే చాలు, అభిమానులు పూనకాలతో ఊగిపోవాల్సిందే. ఆయన పేరుతోనే ఓ పండగ. ఇక సినిమా అంటే చెప్పనవసరమే లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి గారు కళ్యాణ్ బాబు అంటూ తన తమ్ముడి గురించి మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలని ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడి చేశారు. అదేంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇదేంటి, ఓ పక్క మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు, అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారా అని అనుకుంటాము. వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నప్పటికీ మరి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు కాబట్టి మనం తప్పకుండా నమ్మి తీరాల్సిందే. ఆ విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారి గురించి చెబుతూ, వాడికి చిన్నప్పటి నుంచి సామాజిక సేవ అంటే చాలా ఇష్టం. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కమర్షియల్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నప్పటికీ ఎప్పుడూ తన వంతు ఏదైనా సమాజానికి సేవ చేయాలనుకుంటూ ఉంటాడు. ఆ ఉద్దేశంతోనే ఇలా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. చాలా నిరాడంబరంగా సాదా సీదా జీవితం గడపడం అంటే వాడికి మొదటి నుంచి ఇష్టం. అందుకే కట్టుకుంటున్న బట్ట గురించి కానీ, తింటున్న తిండి గురించి కానీ పెద్దగా పట్టించుకోడు. వాడంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా భుజాల మీద ఎత్తుకొని వాడిని నేను సొంత కొడుకులాగా సాకాను. ఒకానొక పరిస్థితుల్లో కళ్యాణ్ బాబు ఎలా పడిపోయాడు అంటే, ఉండడానికి వాడికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో పడిపోయాడు. అలా ఏది ఏం జరుగుతున్నా తన గురించి ఎప్పుడు ఏమీ పట్టించుకోడు. అలాంటి వాళ్ళు సమాజంలోకి అడుగుపెట్టి, ముఖ్యంగా రాజకీయాల్లోకి కనుక అడుగు పెడితే బాగా రాణించి సమాజానికి ఎంతో సేవ చేస్తారు. ఓ రాజకీయవేత్తగా నా తమ్ముడు చాలా ఎత్తుకు ఎదుగుతాడు, వాడికి ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి గారు నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండగకి రిలీజ్ అవుతున్న సందర్భంలోనే ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి గురించి అడగగా తెలియని ఆసక్తికరమైన విషయాలు ఎన్నో వెల్లడి చేయడంలో దాంట్లో వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు అందరినీ నోరల్లో పెట్టేలా చేస్తోంది. తనదైన ఫ్యాన్ ఫాలోయింగ్తో మెగాస్టార్ చిరంజీవి గారినే మించిన ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమా అంటే ఓ పెద్ద పండగే. ఆయన సినిమా కోసం తాతాలాడుతూ ఉంటారు అభిమానులు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితిలో పడిపోవడం ఏంటబ్బా, వినడానికి ఏంటో కాస్తంత విడ్డూరంగా అనిపిస్తోంది అని అనుకుంటాం, కానీ అది నిజమేనండి. ఎందుకంటే చిరంజీవి గారే తన సొంత తమ్ముడు కళ్యాణ్ బాబు గురించి చెప్పడం. మరి మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.